ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఇచ్చారు అన్బాక్సింగ్ చేయడానికి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ మీద ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్లో మనకి రెడ్మీ నోట్ 5 ప్రో స్టిక్కర్ ఇచ్చారు దీంట్లో 5.99 inches డిస్ప్లే ఇచ్చారు కెమెరా వచ్చేసి 12 megapixel 5 megapixel అని మెన్షన్ చేశారు కింద 20 MP ఫ్రంట్ కెమెరా విత్ సెల్ఫీ లైట్ అని ప్రొవైడ్ చేశారు పక్కన స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అని చెప్పేసి ఇచ్చారు ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్ దీనికి సీల్ అయితే ఇచ్చారు సీల్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారో ఫ్రెండ్స్ లోపల చూసుకుంటే ఫస్ట్ మనకి సెల్లే ఉంది దీని మీద ఒక స్టిక్కర్ వేశారు రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పేసి AI పవర్ డ్యూయల్ కెమెరా 20 MP ఫ్రంట్ కెమెరా అని చెప్పేసి 636 ప్రాసెసర్తో వస్తుంది ఇది ఫ్రెండ్స్ మొబైల్ పక్క పెట్టేద్దాం మనం బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఒకటి టీపీ పౌచ్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ది బ్లాక్ కలర్ ఫోన్ కాబట్టి మీరు గోల్డ్ కలర్ ఫోన్ తీసుకుంటే వైట్ కలర్ పౌచ్ వస్తుంది దీనికి ఇది పౌచ్ ఫ్రెండ్స్ ఇదంతా క్వాలిటీ అయితే ఏం లేదు ఇది నార్మలే ఉంది ఇది మనం వాడడానికి అయితే సెట్ కాదు మనం మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇది రెడ్మీ నోట్ 5 ప్రో మాన్యువల్ ఇది యూజర్ మాన్యువల్ ఒకటి వారంటీ కార్డ్ ఇష్యూ చేశారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఛార్జర్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది 5V 2A ఛార్జర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఇది ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది కానీ మనకి అడాప్టర్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ది కాదు నార్మల్ ఛార్జరే నెక్స్ట్ వచ్చేసి మనకి మైక్రో USB కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది టైప్ సి తోటి రావట్లేదు మైక్రో USB తోటే ఇది ఒక టైప్ సి ఒకటి ఇస్తే బాగుండు వీళ్ళు అప్డేట్ చేసుకోవాలి ఇంకా MI వాళ్ళు నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఒకటి మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ చూద్దాం ఇది బ్యాక్ స్టిక్కర్ రిమూవ్ చేద్దాం ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ మీద సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు 1.6 watts per kg హెడ్ సార్ వాల్యూ వచ్చేసి 1.188 watt per kg బాడీ సార్ వాల్యూ 0.334 watt per kg అని చెప్పేసి మెన్షన్ చేశారు IMEI నెంబర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫ్రెండ్స్ కింద మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు స్టిక్కర్ ఇది మనకి పార్ట్స్ ఇండియాలోనే అసెంబ్ల్ అవుతుంది కింద MI లోగో ఇచ్చారు డిజైన్ బై షామీ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ స్టిక్కర్ రిమూవ్ చేస్తే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు డీటెయిల్స్లో ఫ్రంట్ సైడ్ ఒకటి పైన ఇయర్ పీస్ ఉంది కెమెరా ఉంది సైడ్కి ఫ్లాష్ ఉంది కింది సైడ్ మనకి ఏం లేదు దీంట్లో ఓన్లీ చిన్న బెజల్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇటు సైడ్ iPhone 10 మోడల్లో మనకి బాడీ అయితే బిల్డ్ చేశారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు ప్రొవైడ్ చేశారు పైన వచ్చేసి 12 MP కెమెరా కింద వచ్చేసి 5 MP కెమెరా ఫస్ట్ కెమెరా వచ్చేసి 12 MP విత్ ఎపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది నెక్స్ట్ సెకండరీ కెమెరా 5 MP ఇది ఎపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది ఇది బొకే షాట్స్ తీయడానికి డెప్త్ సెన్సార్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది సైడ్కి మనకి ఫింగర్ ప్రింట్ ఇచ్చారు మిడిల్లో కెమెరా మిడిల్లో ఒకటి డ్యూయల్ టోన్ ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి లాక్ బటన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు ఎయిర్ బ్లాస్టర్ ఇచ్చారు కింద చూసుకుంటే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు అలాగే మనకి మైక్రో USB పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకో సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఉంది సింగిల్ స్పీకరే ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి మనకి సిమ్ ట్రే ఇచ్చారు ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇది వచ్చారు మనం చూద్దాం దీన్ని లోపల ఎలా ఇచ్చారు
చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. దీంట్లో ఒకేసారి మనం రెండు సిమ్ లో ఒక మెమరీ కార్డ్ అయితే వాడలేము. దీంట్లో ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయినా వాడుకోవాలి, లేకపోతే రెండు సిమ్ మెమరీ కార్డులే వాడుకోవాలి. దీనికి హైబ్రిడ్ సిమ్ కాకుండా నార్మల్ గా ఇస్తే బాగుండేది. ఫ్రెండ్స్, సిమ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంఐయుఐ 9 మీద రన్ అవుతుంది. నెక్స్ట్, ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుందా లేదా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 2.4 హెర్ట్జ్ గిగా హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 5 మెగా హెర్ట్జ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మనం ఫాస్ట్గా ఆన్ చేసి మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది ఓపెన్ చేయగానే మనకి థీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి డీఫాల్ట్ అని చెప్పేసి, ఒకటి లిమిట్లెస్ అని చెప్పేసి యూజ్ చేశారు. డీఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది ఐపీఎస్ డిస్ప్లే, 5.99 ఇంచెస్ డిస్ప్లే. ఇది 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి వస్తుంది. ఫుల్ హెచ్డీ రిఫ్రెష్ డిస్ప్లే విత్ 403 PPI తోటి దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ విత్ జీపీయూ ఆర్డునో 509 జీపీయూ వాడారు దీనికి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి సెట్టింగ్లోకి వెళ్దాం ఒకసారి. 9 వర్షన్ మీద రన్ అవుతుందని ఇందాక చూసాం, కాకపోతే దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో మనకి సిస్టమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, మనకి అప్డేట్లో ఎంఐయుఐ వర్షన్ 10.0.2 అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో లాక్ స్క్రీన్, స్టేటస్ బార్, నోటిఫికేషన్ బార్ అయితే ఇంప్రూవ్ చేశారు. కెమెరా కూడా కొంచెం ఇంప్రూవ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ మోడల్ నెంబర్ వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 5 ప్రో అని, ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ లెవెల్ మనకి 8th మంత్ ఉంది, అంటే ఆగస్ట్ 2018లో రన్ అవుతుంది. ఇంకా దీనికి అప్డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఎంఐయుఐ వర్షన్ 9.6 మీద రన్ అవుతుంది ప్రైవేట్ అయితే. నెక్స్ట్ మనం 10కి అప్డేట్ చేసుకోవచ్చు. సిపియు అక్టాకోర్ ప్రాసెసర్, 1.80 GHz ఉంది. ర్యామ్ వచ్చేసి మనకి 4 GB RAM ఇది, 4 GB RAM, 64 GB ఇంటర్నల్. ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి 64 GBలో 51.42 GB అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం సిపియుజెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. మనకి సెన్సార్లు ఏమేమి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, దీంట్లో మనకి మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 1.80 GHz అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సెన్సార్ చూసుకుందాం ఒకసారి. మనకి సెన్సార్స్ అయితే మ్యాక్సిమం అన్ని మనకి దీంట్లో ఉన్నాయి. యాక్సిలోమీటర్ సెన్సార్, మ్యాగ్నోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ఐఆర్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. ఫ్రెండ్స్, ఒకసారి కెమెరా చూద్దాం. ఫ్రెండ్స్, రిమెంబర్ ఫోటో లొకేషన్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది ఆన్ చేసుకుంటే మనకి ఫోటో ఏ లొకేషన్లో తీసామనేది మనకి ఫోటో డీటెయిల్స్లో చూపిస్తుంది. ఇది కావాలనుకున్న వాళ్ళు ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి అన్ని ఎంఐయుఐ లాగానే దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు, కాకపోతే పోర్ట్రేట్ అనేది ఒకటి యాడ్ చేశారు దీంట్లో. మనకి బుకే ఎఫెక్ట్ షాట్ దీంతో ఉంది కాబట్టి స్టార్టింగ్ ఇది ఒక ఆప్షన్ అయితే ఆన్ చేశారు. మనకి పైన హెచ్డిఆర్ సేమ్ పోర్ట్రేట్ మోడ్ ఇది. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దీంట్లో టైమర్ కూడా ఉంది, బ్యూటీ కూడా యాడ్ చేశారు. సెట్టింగ్స్లో చూద్దాం. ఫ్రెండ్స్, యాడ్ టైమ్ స్టాంప్ ఆన్ ఫొటోస్ అని చెప్పేసి ఉంది. ఇది యాడ్ చేసుకుంటే మనకి ఫోటో తీసినప్పుడు ఫోటో కింద టైమ్ అండ్ డేట్ వస్తుంది. నెక్స్ట్ డ్యూయల్ వాటర్మార్క్ అని ఉంది. ఇది తీస్తే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పేసి ఫోటో కింద మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ని నార్మల్ ఆప్షన్సే ఉన్నాయి. ఇది ఒకటి ఎన్హాన్స్ లో లైట్ ఫొటోస్ ఆటోమేటికల్లీ అని చెప్పేసి ఉంది. ఇది ఆన్లో పెట్టుకోండి, ఇది మనకి లో లైటింగ్లో కూడా ఫొటోస్ బాగా వచ్చేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ షట్టర్, వాల్యూమ్ బటన్, ఫంక్షన్, ఇవన్నీ ఆప్షన్స్ మనకి గెస్చర్స్ ఇవి. ఏది కావాలనుకుంటే అది మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి ఫోటో శాంపిల్ తీసి చూద్దాం.
ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా తోటి ఒకసారి ఫోటోస్ తీశాను, చూడండి ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మనకి టైం డేట్ ఇలా వస్తుంది, ఇక్కడ వాటర్ మార్క్ ఇలా వస్తుంది. ఇది బ్యాక్ కెమెరా ఎస్డిఆర్ ఆన్ చేసి తీసిన ఫోటో. ఇది ఇది బ్యాక్ కెమెరా నార్మల్ షాట్. ఇది ఇది ఫ్లాష్ ఆన్ చేసి తీశాను ఫ్రెండ్స్. ఇది లో లైటింగ్ కండిషన్లో ఇది మనకి కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇలా ఉంది. దీని కెమెరా గురించి మొత్తం మనం ఆప్షన్స్ గురించి కెమెరా రివ్యూలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రంట్ క్యామ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీశాను. ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ యూజ్ చేసి తీసిన ఫోటో ఇది. ఇది ఫ్లాష్ లేకుండా నార్మల్గా తీసిన ఫోటో ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా మనకి 20 పిక్సెల్ ప్రొవైడ్ చేశారు విత్ అపాచర్ ఆఫ్ 2.0తో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా చాలా బాగా వర్క్ చేస్తుంది, ఫొటోస్ కూడా చాలా బ్రైట్ వస్తున్నాయి. బ్యాక్ కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా కూడా మనకి బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాక్ మనకి 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఇచ్చారు విత్ అపాచర్ ఆఫ్ 2.2తో ఇచ్చారు. ఇది ఒకసారి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్ మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్లో ఇది తీసిన ఫొటోస్ ఇవి. ఒకసారి చూడవచ్చు మనం, మనం జూమ్ చేసి చూస్తే ఎడ్జెస్ అయితే అంత షార్ప్గా అయితే డిటెక్ట్ చేయట్లేదు, కొంచెం సాఫ్ట్గా అయితే వస్తున్నాయి. మనకి కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. పోర్ట్రేట్ షాట్ సింగిల్ మ్యాన్ అయితే కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది, కానీ ఇద్దరిని ఫోటో తీసినప్పుడు అయితే కొంచెం ఎడ్జెస్ అయితే కొంచెం కట్ అవుతున్నాయి, అంత షార్ప్గా అయితే రావట్లేదు ఫొటోస్. ఒకసారి మీరు చూడవచ్చు, ఇక్కడ చూడండి సో ఇది ఫ్రెండ్. ఓవరాల్గా అయితే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మనం వీడియో రికార్డింగ్ చూసుకుంటే మనకి వీడియో సెట్టింగ్స్లో స్లో మోషన్ వీడియో అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు, కాకపోతే స్లో మోషన్ వీడియో 720p వరకే మనం రికార్డ్ చేసుకోవచ్చు, 1080 లేదు. వీడియో క్వాలిటీ వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి ఇచ్చారు 1080. 4K వీడియో రికార్డింగ్ అయితే డైరెక్ట్ మనకి అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. దీంట్లో ఓపెన్ కెమెరా యాప్ తోటి మనం ఓపెన్ కెమెరా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో 4K అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మనం. మనకి స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం దీంట్లో మనకి ఫుల్ స్క్రీన్ ఎంతవరకు వస్తుందో ఫ్రెండ్స్. దీంట్లో 16:9 వస్తుంది, జూమ్ చేసుకుంటే మనకి 18:9 వస్తుంది డిస్ప్లే అనేది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ చూద్దాం ఒకసారి, స్పీకర్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ స్పీకర్ మాత్రం మనకి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనం స్పీకర్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ గురించి క్లోజ్ అండ్ కాల్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఫుల్ రివ్యూ చేస్తాను కదా, దాంట్లో మాట్లాడుకుందాం. స్పీకర్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగా, సింగిల్ స్పీకర్ అయినా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫింగర్ ప్రింట్ లాక్. ఫింగర్ ప్రింట్ లాక్ పెడదాం ఒకసారి మనం, చూడండి ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ చాలా ఫాస్ట్ ఉంది, దీంట్లో చాలా బాగా అన్లాక్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జడ్జ్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ ఉందా స్లో ఉందా అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఫేస్ అన్లాక్. ఫేస్ అన్లాక్ ఒకసారి చూద్దాం మనం సెట్టింగ్లోకి వెళ్తే లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అని ఉంటుంది, దీంట్లో యాడ్ ఫేస్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్తే మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేసాను నేను. నెక్స్ట్ మనకి ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి ఫేస్ అన్లాక్ ఈజ్ లెస్ సెక్యూర్ దాన్ పిన్ ఆర్ పాస్వర్డ్ ఆర్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇచ్చారు. ఫేస్ అన్లాక్ అయితే అంత సెక్యూర్ కాదని చెప్పేసి మనకి ఎంఐ వాళ్ళు మెన్షన్ చేశారు. యువర్ డివైస్ మైట్ బి అన్లాక్డ్ విత్ యువర్ ఫోటో, అంటే మనం ఫోటోతో కూడా మన డివైస్ ఫేస్ అన్లాక్ పెట్టుకొని ఉంటే ఫోటోతో కూడా అన్లాక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చెప్పారు మనకి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, ఫ్రెండ్స్ ఫేస్ అన్లాక్ చూద్దాం ఒకసారి మనం, ఫేస్ అన్లాక్ ట్రై చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఫేస్ అన్లాక్ కూడా జీరో, చాలా ఫాస్ట్ ఉంది. కళ్ళు మూసుకుంటే లాక్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి, లాక్ ఓపెన్ అవుతుందా లేదా. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు మూసుకుంటే అయితే అన్లాక్ అయితే అవ్వట్లేదు. చూడండి ఐస్ తెరుస్తాను, అన్లాక్ అయింది. ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి చాలా బాగా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంది, అలాగే ఫాస్ట్ అన్లాక్ చేస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా బెటర్ ఉంది, ఫేస్ అన్లాక్ కూడా చాలా బెటర్ ఉంది మనకి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది. ఫస్ట్ ఇంప్రెషన్లో స్పీకర్ బాగానే ఉంది, మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే మనం వాల్యూమ్ లెవెల్స్ అయితే ఒక 70-80 మెయింటైన్ చేయాలి. కెమెరా కూడా బాగుంది, ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ అవుతుంది, ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది, చాలా సెక్యూరిటీ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి దీంట్లో మెయిన్గా 4000 mAh బ్యాటరీ ఇచ్చారు, మీకైతే ఖచ్చితంగా ఇది 1.5 డే అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే పైన చూసుకుంటే ఒకటి రెండు లైన్స్ లాగా కనబడుతున్నాయి, అవి యాంటీనా బ్యాండ్స్. ఇది ఒకటి మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. యాంటీనా బ్యాండ్స్ మనకి మేమిక్స్ 2లో చూసుకుంటే పూర్తిగా బాటంలో టాప్లో ఇస్తారు, దీంట్లో మాత్రం మళ్ళీ మనకి రెడ్మీ నోట్ 4 లాగానే సేమ్ స్క్రీన్కి మధ్యలో ఇచ్చారు, బాటం టాప్లో బాటంలో. ఇది అయితే కొంచెం డిజైన్ పరంగా అయితే బాగాలేదు. మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం మెటల్ బాడీ చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ చూసి జడ్జ్ చేసుకొని మొబైల్ తీసుకోవాలా వద్దా జడ్జ్ చేసుకొని తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడవచ్చు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.